మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2 నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి 652 ఓట్లు సాధించారు. ఇతనిపై 109 ఓట్ల తేడాతో నవీన్ రెడ్డి గెలిచారు. మార్చి 28న పోలింగ్ అయిన ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2నే జరగాల్సి ఉంది. కానీ పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆలోచనతో కౌంటింగ్ ను జూన్ 2కు వాయిదా వేశారు. దీంతో ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పై ప్రజల వ్యతిరేకత మొదలైందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి టెక్నికల్ గా నవీన్ రెడ్డి గెలుపొందినా నైతికంగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ కేటీఆర్ ఏమంటున్నా అంటే, మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే ఇంకా 48 గంటలే కదా, కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తెలిపైపోతారు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. ఈ ఎన్నికలో 3 అభ్యర్థులు పోటీ చేయగా 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.